చెప్పండి. జగన్మోహన్రెడ్డికి వాళ్ళ సమీప బంధువు మాలిని రెడ్డి ఉంది, ఆమెకి జగన్మోహన్రెడ్డికి అక్రమ సంబంధం అంటే కదా సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు. అసలు ఎందుకు రాజకీయంగా జగన్ ఎదుర్కోలేకంటారా, లేకపోతే ఏంటి ఇది నిజమా? ఎదుర్కోలేకనే ఇప్పుడు ఇప్పుడు దేశ మలుపు మొత్తం మొత్తం మీద 151 సీటు గెలుచుకున్న సత్తా ఉంది. ఇప్పుడు ఆయన ఎదుర్కోవాలంటే ఏదో ఒకటి వంకలు చెప్పుకొని ఏదో ఒకటి ఇచ్చేస్తే కానీ ఒత్తిడి చేయాలి కదా వాళ్ళని. అది దానివల్ల అది కానీ ఇప్పుడు చంద్రబాబు స్కిల్స్కంలో బయటకు వచ్చాడు కదా, అదే మామూలుగా మధ్యంతరం పేరిచ్చింది కోర్టు. ఇప్పుడు టీడీ వాళ్ళు ఏమన్నారంటే ఇప్పుడు దాకా ఒక లెక్క, ఇక్కడి నుంచి ఇంకో లెక్క, మా బాస్ బయటకు వచ్చాడు జగన్మోహన్ సంగతి చూస్తామన్నారు, మళ్ళీ పోతాడుగా. ఇప్పుడు మామూలుగా కంటి ఆపరేషన్ కోసమని ఇచ్చాడు, మళ్ళీ రేపొద్దున మళ్ళీ పోవాలిగా, తప్పదు కాదు. మరి దానికి వాళ్ళు ఎన్నేను మాట్లాడుకుంటారు, దానికి మనం ఏం చేస్తాం? దానికి మా చంద్రబాబు ఇంకెవరు టచ్ చేయలేరు అన్నారు కదా. టచ్ చేయలేరంటే అది ఇప్పుడు అనుకోకుండా మా వాళ్ళు ఏ అనుకుంటా ఉంటారు, దానికి మనం చేసేదే ఉంది. ఇది ఇప్పుడు జనం ఇప్పుడు 151 సీటు వచ్చినప్పుడు ఇప్పుడు 171 అంటున్నాడు జగన్. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గత 14 సంవత్సరాలు చేసినప్పుడు 14 సంవత్సరాలు అభివృద్ధి అనేది ఇప్పుడు ఈ పథకాలు మొత్తం పెట్టాడు జగన్. ఆ డబ్బులు ఏం చేశాడు జగన్? చంద్రబాబు నాయుడు ఏం చేశాడు ఆ డబ్బులు? ఇప్పుడు ఈ డబ్బులు ఇప్పుడు బాకీ ఏం చూపిస్తున్నారు? ఈ డబ్బులు ప్రజలకు పెట్టాడు జగన్. ఇప్పుడు చంద్రబాబు నాయుడు ఏ డబ్బులు మరి అయ్యి అప్పుడు ఏం చేశాడు? అవి దిగమింగినట్టేగా అయ్యి మరి ఎట్టొస్తాడు చంద్రబాబు నాయుడు? కానీ రేపు అసలు పులివెందుల్లోనే జగన్ సొంత నియోజకవర్గంలో ఓడిస్తామన్నారు. కళ్ళగంటం అది, అదే సింహం అది. ఆ సింహాన్ని ఎదుర్కోవాలంటాడా? ఎవరి వల్ల కాదు అది, ఉత్తి మాటలు అవన్నీ చెప్పుకోవటం ఎందుకు? అది పవన్ కళ్యాణ్ కూడా అన్నాడు కదా జగన్ ముఖ్యమంత్రి కానీ. పవన్ కళ్యాణ్ అనవసరం వరకు ముందు సీట్ వేసిన కాడ గెలవమని చూద్దాం. ఆడ గెలిస్తే తర్వాత చూసుకోవచ్చు, ముందు మాట్లాడతారు. ముందు గెలిచిన తర్వాత మాట్లాడుకోవాల్సిన వ్యవహారం అది పవన్ కళ్యాణ్ బయటికి. అది మరి అది అంటే మీరేం గెలిచిన తర్వాత మాట్లాడుకుందాం పవన్ కళ్యాణ్ ఏమన్నాడు? జగన్ భయం అంటే కూడా చూపిస్తాను అన్నాడు. భయం బాగా చూపిస్తాడు జగన్. జగన్ చూపించాలంటే వాడు కాదు, వాళ్ళు మొత్తం దిగిరేవాళ్ళు, మొత్తం దిగిరేవాళ్ళు. జగన్ భయం చూపించాలంటే సోనియా గాంధీనే గడగడగడ వణికిచ్చి బయటకు వచ్చాడు. మరి పవన్ కళ్యాణ్ వల్ల అయితే ఏంది అవన్నీ కళ్ళు? సార్ జగన్ మళ్ళీ ప్రభుత్వం ఏర్పాటు చేస్తారా? కంపం 100%, జగన్ వచ్చేది.